ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇలా ఉన్నాడండి దేవుడు, తన రెక్కల చాటున మన భద్రపరిచి మరి యొక్క వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ తండ్రి, నీ సన్నిధిలో భద్రపరిచి నీ రెక్కల చాటున మమ్మల్ని ఉంచి యేసయ్య, మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ కృపా కాపుదల దయచేయండి, నీ శక్తితో నింపయ్యా, నీకు వందనాలు. ఇక్కడ ఎవరైతే ప్రభువు యొక్క ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నారో వారందరితో మాట్లాడయ్యా, నీ నామాన్ని మహిమపరచుకోనండి పరిశుద్ధాత్మ దేవ. ఎటువంటి ప్రభా శోధన లేకుండా నీ కృపలో భద్రపరిచి యొక్క వాక్యాన్ని వినడానికి సహాయం దయచేసి నువ్వు మాతో మాట్లాడి నువ్వే గణపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మన వాక్య ప్రసంగము లూకాసు వార్త 2:36-38 లూకాసు వార్త 2:36-38 మనం ఒకసారి చదువుకున్నట్లయితే, మరియు ఆశీరు గోత్రీరాలిను పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్నత్యము మొదలుకొని 7 పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదే 84 విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. కేవలం లూకాసు వార్తలో 3 మాత్రమే ప్రవక్త అయిన అన్నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించారు అండి. 3 మాత్రమే, కానీ ఆ 3 ఈ లోకంలో క్రైస్తవులు ఏ విధంగా బ్రతకాలో ఆ 3 పొందుపరిచారు. ఈరోజు మన వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, క్రైస్తవులుగా మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి. మన వాక్య ప్రసంగ అంశము క్రైస్తవులుగా మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి. చూచినట్లయితే ఈ ప్రవక్త అయిన అన్న 7 తన యొక్క భర్త సంతోషంగా ఉండి తరువాత 84 విధవరాలిగా ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అక్కడ చూచినట్లయితే నిజంగా ఆ 7 వివాహ జీవితంలో తనకి పిల్లలు ఉన్నట్లయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లో రాయించేవారు తనకు పిల్లలతో కలిసి దేవాలయంలో సేవ చేయుచుండెను అని. కానీ అంటే తనకి పిల్లలు లేరు అని అర్థం. రేయింబగళ్ళు 7 సంవత్సరాలు తన జీవితం చాలా సంతోషంగా ఉంది, కానీ 84 విధవరాలిగా ఉన్నా కూడా, తన జీవితం ఏంటో ఎందుకు అనే విధవరాలిగా ఉన్నా కూడా దేవుణ్ణి విడవకుండా రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనతో ప్రార్థన చేస్తుంది. తను ఎందుకు బ్రతకాలి, నా జీవితం నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎందుకు బ్రతకాలి, నా జీవితం ఒక 7 నేను సంతోషంగా ఉన్నానే, 7 నేను చాలా సంతోషంగా ఈ లోకంలో జీవించానే, కానీ తరువాత నా జీవితం ఏమీ లేదు కదా, నేను ఎందుకు బ్రతకాలి అనుకోలేదు. కానీ నేను తను ఏమనుకుందంటే, నేను ఉపవాసం ఎవరి కోసం చేయాలి, మనం ఉపవాసం చేస్తే దేనికోసం చేస్తామండి, ఏదైనా దేవుణ్ణి దగ్గర నుంచి ఏదైనా ఆశించి ప్రభా నా జీవితంలో యొక్క కార్యాన్ని జరిగించు ప్రభా అని అడగడానికి ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిలో మొరబెడతాం. ఆ యొక్క ప్రవక్త అయిన అన్న ఎందుకండి ఉపవాసం చేయాలి 84
సంవత్సరాలు రేయిం బగళ్ళు దేవాలయంను విడువక ఉపవాస ప్రార్థనలతో సేవ చేయుచుండెను. మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? కనీసం ప్రార్థనే చేయము. ఇంకా దేవాలయం సంగతి ఎలాగా, దేవుని మందిరానికి చర్చ్కి వెళ్ళే సమస్య లేదు. అలాంటిది ఆవిడకి ఒక బాధలోనే ఉంది, ఒక విధవరాలుగా ఉంది, కానీ దేవాలయంను విడువక 84 సంవత్సరాలు సేవ చేస్తూ ఉందంట. ఎందుకో తనలో ఉన్న నిరీక్షణ ఏంటి? నిరీక్షణ, తన గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? ఆ ప్రవక్త అయిన అన్న జీవితంలో తను కలిగి ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నేను ఈ లోకంలో రాకముందే నాకు ఒక భర్త, ఒక కుటుంబం, ఒక తల్లి, ఒక తండ్రి అని లోకంలో నేను అడుగు పెట్టక ముందే నేను దేవుని కుమార్తెను అనే ఒక నిరీక్షణ కలిగి ఉందండి. నేను ఈ లోకంలో అడుగు పెట్టక ముందే నేను దేవుని కుమార్తెను, కాబట్టి దేవుడు నన్ను ఏ చిత్తం కోసం ఈ యొక్క భూమిలో ఉంచారో, ఈ యొక్క లోకంలో ఉంచారో, ఆయన చిత్తం నెరవేర్చి ఆయన పిలిచే వరకు, ఆయన ఇచ్చే ఆయుష్ను పూర్తిగా నేను అనుభవించే వరకు నేను నిరీక్షణ కలిగి ఉంటాను అనే దృఢమైన సంకల్పం కలిగి ఉంది. కాబట్టి 84 సంవత్సరాలు విడవక, దేవాలయంను విడవక తను ఏం చేస్తూ ఉందంటే ఉపవాస ప్రార్థనలతో దేవుణ్ణి సేవిస్తూ ఉందండి. అందుకే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, నేను పిండమనగై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. దేవుడు మనల్ని ఈ లోకంలోనికి తీసుకురాక ముందే, ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనల్ని చూడక ముందే, మనల్ని చూసి సంతోషించక ముందే దేవుడు, మనం పిండమునై ఉండగానే దేవుని కన్నులు మనల్ని చూశాయంట. మన తల్లిదండ్రుల నుంచి, మన తల్లిదండ్రులు మన ఏళ్ళ కలిగి ఉన్న తలంపుల కంటే, మన ఆలోచనల కంటే దేవుడు మనల్ని చూశాడు. ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి, నేను అందుకోసం నేను బ్రతకాలి అని దృఢమైన ఒక సంకల్పం కలిగి, ఒక నిరీక్షణ కలిగి, అయ్యో నా జీవితం అయిపోయింది, నేను ఇంకా ఏమీ చేయలేను అని అనుకోలేదు. కానీ 84 సంవత్సరాలు ఒక నిరీక్షణ లేకపోయినా, ఈ లోకానుసారంగా ఎటువంటి నిరీక్షణ లేకపోయినా నేను దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తాను, దేవుడు చెప్పినట్లు నేను జీవిస్తాను అనుకుని తను దేవుని యొక్క సహవాసాన్ని మర్చిపోలేదండి, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప ధన్యత అండి. 3వ వచనాలు ఆవిడ జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలనుకుంటున్నారండి. ఆవిడ యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే, మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి నమ్మాలి. తనకు ఒక అర్థం కాని స్థితి వచ్చింది, 7 సంవత్సరాలు ఈ లోకానుసారంగా నేను చాలా సంతోషంగా ఉన్నానే అనుకుంది, కానీ 84 సంవత్సరాలు ఆ పరిస్థితి వచ్చినా కూడా దేవుణ్ణి నమ్మింది. కాబట్టి 7 సంవత్సరాలు ఈ లోకానుసారంగా సంతోషంగా జీవించిందేమో, కానీ 84 సంవత్సరాలు తను దేవుడికి సంతోషంగా, దేవుడు సంతోషించే జీవితాన్ని జీవించిందండి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రతిదీ దేవుడికి తెలుసు. నీ స్థితిలో, నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితి అయినా దేవునికి తెలుసు. నువ్వు ఆ యొక్క స్థితిలో నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అసలు నమ్మకపోతే ఏమవుతుందో చూద్దామా అండి. నమ్మకపోతే మన పరిస్థితుల్లో, మన అర్థం కాని పరిస్థితుల్లో మనం దేవుణ్ణి నమ్మకపోతే ఏం జరుగుతుందో చూద్దామా. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది అంటే, వారు అందరూ యొక్క కాదేశు, ఒక సీను అరణ్యంలో ఉన్న కాదేశు ప్రాంతానికి ఇస్రాయల్ సమాజాన్నంతా మోషే వాళ్ళందరూ తీసుకుని వచ్చినప్పుడు అక్కడ మిర్యాము చనిపోతారు. ఆ మిర్యాము ఎవరు అంటే మోషే యొక్క సహోదరి, అక్కగారు. ఆ అక్కగారు చనిపోతారు. 20వ అధ్యాయము 1వ వచనంలో మిర్యాము యొక్క అక్కగారు చనిపోతారు. ఆ అక్కగారు చనిపోయినప్పుడు ఆ సీను అరణ్యంలోనే వారు అక్క యొక్క మృతదేహాన్ని పాతి పెడతారు. ఆ యొక్క దుఃఖంలో ఉన్నప్పుడు మోషే దగ్గరకు ఇస్రాయల్ జనాంగం 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఇస్రాయల్ సమాజం అంతా వచ్చి మోషేతో వాదించడం చూస్తాం. వాదిస్తూ ఉంటారు. ఎందుకు వాదిస్తారంటే, మాకు ఇక్కడ త్రాగడానికి నీళ్లు లేవు, మేము మా సహోదరులతో కలిసి, మా సహోదరులతో కలిసి అక్కడే చనిపోతే బాగుండేది కదగా, ఈ అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా, ఇక్కడ గింజలు లేవు, ఇక్కడ దానిమ్మలు లేవు, ఇక్కడ ద్రాక్షాలు లేవు, ఇక్కడ త్రాగడానికి నీళ్లే లేవు అని ఆయనతో వాదించడం మొదలు పెట్టారు. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు అలా జరిగింది. మోషే బాధలోనే ఉన్నారు. అంత గొప్ప నాయకుడు, ఆ యొక్క నాయకుడి కుటుంబంలో మరణం జరిగింది, ఆ యొక్క బాధలోనే ఉన్నారు. కానీ 2వ అధ్యాయం 5వ వచనం నుంచి తనని మరలా ఆ యొక్క సమాజం, ఇస్రాయల్ సమాజం వారు అతనిని బాగా వాదిస్తూ
చేస్తూ ఉన్నారు, ఆయనతో వైరం పెట్టుకొని ఆయనతో గొడవ పడుతున్నారు, మాకేమీ లేవు నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావు అని. ఆ యొక్క పరిస్థితిలో మోషే అహరోణులు 6వ అధ్యాయంలో మోషే అహరోణులు దేవుని ప్రత్యక్ష గుడారం వద్దకు వెళ్ళి విచారణ చేయగా అక్కడ వారికి దేవుడు చెప్తాడు, మీరు అక్కడ బండతో మాట్లాడండి, ఆ బండతో మాట్లాడితే ఇక్కడ ఇస్రాయేల్ జనాంగాన్ని అంతటికి నేను నీళ్ళు ఇస్తాను అని దేవుడు చెప్తారు. ఆ దేవుడు చెప్పగానే అక్కడ మోషే యొక్క స్థితి దేవుడికి తెలుసు. వెంటనే దేవుడు సమాధానం ఇచ్చి ఆ వెళ్ళి నువ్వు స్పెల్ టు ద రాక్ బండతో మాట్లాడు, టెల్ టు ద రాక్ బండతో మాట్లాడు అని చెప్పగానే ఆ ఇస్రాయేల్ జనాంగం అంతా నేను నీళ్ళిస్తానని చెప్పగానే 12వ వచనంలో మోషే వచ్చి ఏమంటారో తెలుసా అండి, ఈ మాట ఉంటుంది, ద్రోహులారా వినుడి, యూ రెబల్స్, షల్ వి బ్రింగ్ ద వాటర్ ఫర్ యూ అవుట్ ఆఫ్ దిస్ రాక్ అని చెప్తాడండి. యూ రెబల్స్, ద్రోహులారా, మేము ఈ రాళ్లలో నుంచి మీకు నీళ్లు రప్పింపవలెనా, మేము ఈ రాళ్లలో నుంచి నీళ్లు రప్పింపవలెనా అని తన కర్రను తీసుకొని అక్కడున్న రాయిని 2 సార్లు కొట్టగా దేవుడు చెప్పిన మాట, నువ్వు జస్ట్ టెల్ టు ద రాక్, రాయితో మాట్లాడని దేవుడు చెప్పాడు. ఆ యొక్క బండను 2 సార్లు కొడితే వారికి నీరు వచ్చి ఆ ఇస్రాయల్ సమాజం అంతా ఆ నీరుని తాగారు. కానీ మనందరం ఓపెన్ చేద్దామండి సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట మనం చూద్దామండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇస్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. చూసారా అండి, మీరు నన్ను నమ్మలేదు, నీ పరిస్థితి తెలుసు మోషే, దేవుడికి తెలియదా అండి మోషే యొక్క పరిస్థితి, దేవుడికి తెలియదా అండి ఆ యొక్క మరణం జరిగింది, తను బాధలో ఉంటాడు, ఆ బాధలోనే యొక్క ఇస్రాయల్ ప్రజలు వచ్చి ఆయన్ని ఆయనతో వైరం పెట్టుకున్నారు, వాదిస్తూ ఉన్నారు, ఆ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు జస్ట్ ఆ రాయితో మాట్లాడు, కానీ ఆయన బయటకు వచ్చి వారు ఇలా మాట్లాడుతున్నారే, ఇలా నన్ను వాదిస్తూ ఉన్నారే అని ఆ బాధతో ఆ కోపంతో, యూ రెబల్స్, షల్ వి బ్రింగ్ వాటర్ ఫర్ యూ అవుట్ ఆఫ్ దిస్ రాక్, నేను మీకోసము, మేము మీకోసం ఈ రాళ్ళలో నుంచి నీళ్లు తీసుకొని రావాలనా, ఎవరన్నా ఒక మనిషి రాయి మీద కొడితే నీళ్ళు వస్తాయండి, అది దేవుని కార్యమే, దేవుడు ఉన్నాడు మా మధ్యలో, దేవుడు కార్యము, దేవుడే ఇంత గొప్ప జన సమూహాన్ని తీసుకొని వస్తున్నాడు నా ద్వారా అని నన్ను ముందు ఉంచి ఒక నాయకుడి స్థానం మాత్రమే కానీ దేవుడు మాత్రమే వీరందరినీ నడిపిస్తున్నాడని దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుణ్ణి నమ్మకుండా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడండి. మన యొక్క పరిస్థితుల్లో నువ్వు నేను దేవుణ్ణి నమ్మినట్లయితే, దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. చూడండి, దేవుడు ఆ పరిస్థితి, అయ్యో మరణం జరిగింది, మోషే యొక్క స్థితి తలంపుల గురించి తెలుసు, మోషే యొక్క ఆలోచనలు తెలుసు, మరణం జరిగింది, ఈ ఇటువైపు ఇస్రాయల్ ప్రజలు ఆయనతో వాదిస్తూ ఉన్నారు, వీటి మధ్యలో మోషే ఉన్నాడు, ఏంటి పరిస్థితి అని దేవుడి దగ్గర విచారణ చేయగా దేవుడు సమాధానం ఇచ్చారు. కానీ ఆ సమాధానాన్ని వేరేలాగా మోషే రిసీవ్ చేసుకున్నాడండి, వేరేలాగా ప్రతిస్పందించాడు. అందువల్ల నమ్మకపోవడం వల్ల కేవలం దేవుడే ఈ కార్యాన్ని చేస్తున్నాడు. ఈ అరణ్యంలో ఆ బండను కొడితే నేను మనిషిగా కొడితే నీళ్లు రావు, దేవుడు మా మధ్య కార్యం చేస్తున్నాడని నమ్మకపోవడం వల్ల నువ్వు ఈ యొక్క జనాంగాన్ని తీసుకెళ్ళవు మోషే, ఆ యొక్క కానాను దేశానికి తీసుకొని పోవు అని చెప్పారు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడండి. అందుకే కీర్తనలు 139:16లో ఈ విధంగా ఉంటుంది, ఏంటంటే, నా దినముల నీవు నీ గ్రంథంలో రాయు, నా దినములలో ఒక్కటైనను కాక మునుపే నీ గ్రంథంలో నా దినముల నీవు లిఖితమై ఉన్నవి. మన దినములు ఒక్కటైనా కాక మునిపే, మనం పుట్టక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితమై ఉన్నాయి. మనం వెళ్ళే పరిస్థితిలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను దేవునికి తెలుసండి. నీ యొక్క పరిస్థితిలో ప్రతిదీ దేవునికి తెలుసని, ప్రభా నువ్వు నాకు కార్యం చేయి, నేను నిన్ను నమ్ముతున్నానని ప్రభా అని అన్నట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. నువ్వు నమ్మకపోతే మోషే ఎలాగో ఆ స్థితిలో నమ్మలేకుండా ఉన్నాడో, దేవుడి సమాధానం ఇచ్చినా కూడా ఆ యొక్క ప్రతిస్పందన, ఆయన రెస్పాన్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల, ఆ యొక్క ఇస్రాయల్ ప్రజల్ని తిట్టడం వల్ల ఎలా అయితే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడో మనం కూడా అటువంటి స్థితిలోనే ఉంటామండి. 2వదిగా, మన పరిస్థితుల్లో దేవునికి మనము దగ్గరవ్వాలండి.
అక్కడ హన్నా యొక్క పరిస్థితి అర్థం కాని పరిస్థితి. ఏంటి ఇంత 7 ఇయర్స్, 7 సంవత్సరాలు నేను సంతోషంగా ఉన్నాను, తర్వాత ఏంటి అని దేవుణ్ణి వదిలేసిపోలేదండి. 84 సంవత్సరాలు విడువక, దేవాలయంను విడువక, రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనతో ఆయనకు సేవ చేయిచుండెను. దేవుడికి దగ్గరగా వస్తే ఎంత గొప్ప కార్యం జరుగుతుందో చూద్దామా అండి. మొదటి సమయాలు గ్రంథము 30వ అధ్యాయంలో చూచినట్లయితే అక్కడ దావీదుతో ఉన్నవారు ఫిలిప్పీయుల యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సిగ్లాగు అనే ప్రాంతానికి వస్తారండి. వారు అక్కడ గుడారాలు వేసుకొని దావీదుతో 600 మంది ఉన్నారు సైన్యము. 600 మందితో దావీదు సిగ్లాగు అనే ప్రాంతంలో ఉన్న తర్వాత వారు ఫిలిప్పీయులతో యుద్ధాన్ని చేయడానికి వెళ్ళి 3 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన వారి యొక్క గుడారాలు, వారి టెంట్స్ ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా అమాలేకీలు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు. అలాగే వారిని, వారి యొక్క కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల్ని, కుమారుల్ని, కుమార్తెల్ని, భార్యలని చంపకుండా వారి యొక్క ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయారు. అది వారు ఆ 3 రోజుల తర్వాత వచ్చి చూసినప్పుడు వారు ఎంతో దుఃఖంగా, అక్కడ ఒక మాట ఉంటుందండి ఏంటో తెలుసా, వారి యొక్క ఏడ్చుటకు శక్తి లేక పౌనంతగా బిగ్గరగా ఏడ్చారు. అయ్యో మా గుడారాలన్నీ తగలబెట్టేశారే అమాలేకీలు, మా బిడ్డలని, మా కుమారుల్ని, మా కుమార్తెల్ని, మా భార్యలందరినీ తీసుకుని పోయారే. వారు ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంటండి. ఆ యొక్క పరిస్థితి చూసి వారి యొక్క గుడారాలన్నిటినీ తగలబెట్టేశారు. ఏమి చేయాలో అర్థం కాల ఆ 600 మంది. ఆ యొక్క పరిస్థితిని చూసి దావీదు కూడా ఎంతో దుఃఖపడిపోయారు అంట. అయ్యో ఏంటి పరిస్థితి, మేము అక్కడికి వెళ్ళాము యుద్ధానికి, వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు, అన్ని గుడారాలు కాలిపోయి ఉన్నాయే, తగలబడిపోయి ఉన్నాయే అని బాగా దుఃఖపడినప్పుడు ఆ 600 మంది, దావీదుతో ఉన్న 600 మంది ఏం చేశారో తెలుసా అండి, వాళ్ళు ఒక్కొక్కరు రాళ్ళు తీసుకొని దావీదుని చంపాలని చూశారంట. వారు ఒక్కొక్కళ్ళు, మేము మీతో ఉండడం వల్లే కదా మాకు ఈ స్థితి, నీతో ఉండడం వల్లే కదా మాకు ఈ స్థితి అని అనుకుని ఆ రాళ్ళు తీసుకొని దావీదుని చంపాలని చూశారంట. దావీదుని చంపాలని చూసినప్పుడు అక్కడ మనము 6వ వచనం మనం చూసినట్లయితే దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారుల బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అక్కడ దావీదును ఓదార్చడానికి మనిషి, ఒక ఆయన తోడు ఉండే మనిషి ఒక్కరు లేరండి. ఆయన గుడారం అంతా కాలిపోయింది, కుమార్తెలు లేరు, కుమారులు లేరు, భార్యలు లేరు, ఎవ్వరు కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి ఎవ్వరు కూడా ఆ పరిస్థితుల్లో లేరు. ఉన్న 600 మంది కూడా రాళ్ళు తీసుకొని వాళ్ళ కుమారుల బట్టి, కుమార్తెల బట్టి బాధతో వాళ్ళు రాళ్ళు తీసుకొని దావీదుని చంపాలని చూశారు. అప్పుడు దావీదు పారిపోలేదండి, ఏం చేశాడో తెలుసా, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఆ పరిస్థితి చూడండి, గుడారాలన్నీ అతని ఇల్లంతా కాలిపోయింది, కుమార్తెలు లేరు, కుమారులు లేరు, ఎవ్వరూ లేరు, తనతో ఉన్న 600 మంది తన మీద చంపాలని చూశారు. కానీ దేవుణ్ణి బట్టి, యెహోవాని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎంత గొప్ప విశ్వాసం అండి. ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్ద విచారణ చేశాడంట. ఏమని విచారణ చేశాడంటే, ప్రభువా నేను ఇప్పుడు యొక్క అమాలేకులను తరివితే నేను వారిని పట్టుకుంటానా అంటే విచారణ చేశాడు, అంటే ప్రార్థన చేశాడు. ప్రభువా నేను, నాకు సహాయం చే, నేను ఇప్పుడు వెళ్తే నేను వారిని పట్టుకోగలనా, నా భార్యలు నా కుమార్తెలు వస్తారా నా దగ్గరికి అని విచారణ చేస్తే దేవుడు చెప్పాడు, వెళ్ళు నువ్వు వారిని పట్టుకొనగలవు అని చెప్పినప్పుడు ఆ 600 మందితో వెళ్ళగా 200 మంది సొమ్మసిల్లిపోయారు. తర్వాత మిగతా 400 మందితో వెళ్తూ ఉండగా, ఎక్కడికెళ్లాలో తెలీదు, వెళ్తూ ఉండగా ఒకడు ఐగుప్తుడు ఒక మార్గ మధ్యంలో పడిపోయి ఉన్నాడండి. అయ్యో ఇదేంటి, తిని పడిపోయి ఉన్నాడని అతన్ని లేపి కొంచెం ఆహారము తనకి సేవ చేసి అతనికి కొంచెం పరిచర్య చేసినప్పుడు, అతని ప్రాణము తెప్పరిల్లినప్పుడు, అతడు లేచి కూర్చున్నప్పుడు, నువ్వు ఎవరివి, నువ్వెందుకు ఇక్కడ పడిపోయి ఉన్నావు, ఏం జరిగింది నీకు అని అడిగినప్పుడు, దావీదు అడిగినప్పుడు ఆ యొక్క ఐగుప్తుడు ఈ విధంగా చెప్తాడంటండి. మీరు తర్వాత ఈ 30వ అధ్యాయం అంతా చూసినట్లయితే, నేను అమాలేకీయుల సైన్యంలో ఒకడను, నేను గాయపడడం వల్ల, నేను ఈ యొక్క యుద్ధంలో ఇలా గాయపడడం వల్ల నన్ను ఇక్కడ వదిలేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు, అప్పుడు దావీదు అడుగుతారంట, వారంటారా మాకు చెప్తావా, మేము మీకు, నీకు ఉపకారం చేశాం కదా, మేమందరం ఎక్కడుంటారో మాకు చెప్తావా అనినప్పుడు, నేను చెప్తాను
కానీ ఆ ప్రాణాన్ని తీయవద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఐగుప్తుడు అమాలేకులు ఎక్కడ ఉంటారో ఆ స్థలాన్ని చూపించారు. ఆ యొక్క స్థలాన్ని చూపించినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు తెచ్చిన ఆ యొక్క సొమ్ముతో వాళ్ళు అక్కడ సెలబ్రేషన్స్ ఒక పార్టీలాగా అమాలేకులు తినుతూ తాగుతూ విందు చేసుకుంటున్నప్పుడు వీరందరూ వెళ్ళి వారు ఏదైతే కోల్పోయారో వాళ్ళ ఆస్తిని సమస్తాన్ని వాళ్ళు తీసుకుని వచ్చారండి. ఇక్కడ మనం ఒక వచనం చూస్తామండి, 19వ వచనంలో దేవుడు కార్యం చూడండి. 19వ వచనంలో కుమారులేమి కుమార్తెలేమి దోపిడీ సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చూడండి, ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి, అక్కడ నుంచి వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క గుడారంలో నుంచి బిడ్డలను కుమారులను కుమార్తెలను భార్యలను చిన్నది గొప్పది తక్కువది ప్రతిదీ ఏదైతే తీసుకెళ్ళిపోయారో అన్నిటిని అమాలేకుల నుంచి దావీదు తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుందండి, డేవిడ్ రికవర్డ్ ఆల్ అమాలేకల్స్ హ్యాడ్ టేకెన్. అంతా రికవర్ చేసేసుకున్నాడు. చూసారా అండి, మన పరిస్థితుల్లో మనం దేవుడికి దగ్గరగా వచ్చినట్లయితే దేవుడి కార్యాలు ఇలా ఉంటాయండి. మన యొక్క పరిస్థితుల్లో మనం దేవుడికి దగ్గరగా వచ్చినట్లయితే చూడండి, దావీదు పరిస్థితి, దావీదుకి సహాయం చేయడానికి మనిషి, ఈ శారీరకంగా ఒక మనిషి అనే వాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ దేవుడు నాతోనే ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క దేవుడి యొక్క విచారణ చేయగా దేవుడు ఆయనకి కార్యం చూపి డేవిడ్ రికవర్డ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ రికవర్ చేసుకొని ప్రతిదీ తనని తీసుకొని వచ్చారు. చూడండి అంత కార్యము. మన వాక్య ప్రసంగ అంశము, క్రైస్తవులుగా మనం ఈ లోకంలో ఎలా ఉండాలి, మనం క్రైస్తవులుగా ఎలా ఉండాలో మొట్టమొదటి పాయింట్ హన్నా జీవితం ద్వారా ఏ పరిస్థితి అయినా మనం దేవుణ్ణి నమ్మాలి. నమ్మకపోతే మన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటాం. రెండవదిగా, నీ స్థితిలో నువ్వు దేవుడికి దగ్గరగా రావాలి. దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు సహాయం చేస్తాడు అని నమ్మాలి. నేను అనుకున్నాను, ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు ప్రభువా తన జీవితం అంతా ఒక త్యాగపూరితంగానే ఉంది కదా, 7 సంవత్సరాలు సంతోషంగా ఉంది, 84 సంవత్సరాలు నీళ్ళు దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థనలతో మొరపెడుతుంది, ఒక త్యాగపూరితంగా ఉంది, ఎటువంటి ఆశీర్వాదం లేదు ప్రభువా తనకి తన జీవితంలో అనుకున్నప్పుడు లూకాసు వార్త 2:38 ఒక గొప్ప సత్యాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. ఆ గడియలోనే, ఆ సమయంలోనే, అది ఏ సమయమో తెలుసా అండి, బాలుడైన ఏసయ్యను వారి యొక్క తల్లిదండ్రులు యెరూషలేములో ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించడానికి తీసుకువచ్చిన సమయము. ఆ సమయంలో ఆమె లోపలికి వచ్చి, దేవాలయం లోపలికి వచ్చి ఏసయ్యను చూసి కొనియాడిందంట. 3వ పాయింట్ ఏంటో తెలుసా అండి, మనము ఈ విధంగా ఉంటే, మన పరిస్థితుల్లో మనం దేవుని నమ్మినట్లయితే, మన స్థితిలో మనం దేవుడికి దగ్గరగా అయినట్లయితే దేవుడు మనల్ని ఊహించని స్థితిలో ఉంచుతాడండి. ఆమె లోక రక్షకుడైన యేసుక్రీస్తుని తన కన్నులారా చూచిందండి. ప్రవక్త ఈ విధంగా ఉంటుంది, అయ్యో అంత త్యాగమే అని లోకం అనుకుంటే తను ఊహించని స్థితి అది. లోక రక్షకుడైన యేసుక్రీస్తుని తన జీవిత కాలంలో కన్నులారా చూసే స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత అండి. మనం అనుకుంటాం ఒక క్రైస్తవ జీవితం అనేది ఒక త్యాగమే, ఇలా ఉండాలి, అది చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. దేవుడిని యొక్క త్యాగాన్ని మర్చిపోవడానికి గుర్తుపెట్టుకో. ఎవరో కాదు, నువ్వే నీ జీవితం గురించి ఊహించని స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఒక మిషనరీ గురించి తెలుసుకుందామండి, మిస్ గ్లాడీస్ స్టెయిన్స్. ఆమె 1951వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జన్మించారు. ఈమె 1983వ సంవత్సరంలో మిస్టర్ గ్రహం స్టెయిన్స్ అనే అతన్ని వివాహం చేసుకున్నారు. 1983వ సంవత్సరంలో వీరిద్దరూ కలిసి మన ఇండియా, భారతదేశంలో ఉన్న ఒడిశా అనే ప్రాంతంలో, మనోహర్పూర్ అనే ప్రాంతంలో కుష్ఠరోగులకు సేవ చేయడానికి వచ్చిన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మిషనరీలు అండి. వీరికి 3 సంతానం, 2 కుమారులు 1 కుమార్తె, 3 సంతానం. గ్రహం స్టెయిన్స్ గారు కుష్ఠరోగుల మధ్య ఎంతో సేవ చేశారు. ఆయన అక్కడ ప్రజలు చాలా ఇష్టంగా ఆయన సేవను చూసి, ఆయన యొక్క మాటలు ప్రవర్తన చూసి అక్కడ ప్రజలు, ఒరిస్సాలో మనోహర్పురంలో ఉండే ప్రజలు చాలా
మంచిగా చాలా ఇష్టంగా దాదా అని పిలుచుకునేవారంట. అలా వాళ్ళ యొక్క సేవ జరుగుతున్నప్పుడు వారి కుష్ఠరోగులు సేవ చేస్తూ దేవుడి గొప్పతనాన్ని దేవుడి గురించి వాళ్ళకి బోధిస్తూ ఉండేవాళ్ళంట. అలా ఆ విధంగా ఇద్దరు కలిసి ఆ యొక్క సేవని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏం జనవరి 23, 1919లో వారు ఆ యొక్క ఇద్దరు కుమారులతో ఆ యొక్క గ్రహం స్టేన్ గారు ఒక కారులో ఉన్నప్పుడు ఒక మతోన్మాదులు వచ్చి ఆ యొక్క బిడ్డలను ఆ కుమారులను ఆ యొక్క గ్రహం స్టేన్ గారిని చంపేసి ఆ యొక్క కారుని తగలబెట్టేశారండి. ఆ యొక్క కారుకి మంట అంటించి ఆ యొక్క డెడ్ బాడీని తగలపెట్టేశారు. అంత భయంకరంగా ఇది ఎక్కడో జరిగింది కాదండి, ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. ఆ యొక్క తగలపెట్టేసినప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఈ విధంగా అన్నారు, ఈ హత్యలు ప్రపంచం చూసిన ఘోరాతి ఘోరమైన హత్యల జాబితాలో చేరవలసి ఉన్నది అని చెప్పారండి. అంతేకాకుండా గ్లాడీస్ ఈ విధంగా స్పందించింది, ఏమని అంటే, నా భర్తను నా కుమారుల్ని చంపిన ఇద్దరిని నేను క్షమిస్తున్నాను ప్రభువా, వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ఆ విధంగా మీడియాకి ప్రకటించారండి. చూసినట్లయితే గ్రహం యొక్క మరణము మన దేశాన్ని కదిలిస్తే ఆమె క్షమాపణ ప్రపంచాన్ని కదిలించిందండి. నేను మరొకసారి చెప్తానండి, గ్రహం యొక్క మరణము మన దేశాన్ని కదిలించింది. అయ్యో, ఇలాగ ఆస్ట్రేలియా నుంచి ఒక మిషనరీగా వచ్చి ఇలా చనిపోయారని మన దేశాన్ని కదిలిస్తే ఆమె యొక్క క్షమాపణ అనేది ఈ యొక్క ప్రపంచాన్ని కదిలించిందండి. అంతేకాకుండా వాడు ఎన్నో ఫెసిలిటీస్ ఉండి ఎంతో అందమైన ఆస్ట్రేలియా యొక్క ప్రాంతాన్ని వదిలి మన ఒరిస్సా రాష్ట్రంలో కనీసం త్రాగునీరు కూడా లేని ఆ యొక్క ప్రాంతంలో ఉండి సేవ చేశారు. అంతేకాకుండా వారి యొక్క భర్తగారు చనిపోయిన తర్వాత ఇంకా కూడా ఆ భర్తగారు మొదలుపెట్టిన ఆ భర్తగారికి దేవుడు అనుగ్రహించిన కుష్ఠరోగుల యొక్క మధ్య సేవను తను 23 సంవత్సరాలు మన ఇండియాలోనే ఉండి ఆ యొక్క సేవను కొనసాగిస్తూ ఒక అక్కగా ఒక తల్లిగా వారి మధ్యలో ఉంటూ ఆ కుష్ఠరోగుల మధ్య సేవ చేసిందండి. అంతేకాకుండా గ్రహం గారి యొక్క ఒక కళ అయిన లిప్రసీ మెమోరియల్ హాస్పిటల్ ఒరిస్సా రాష్ట్రంలో తను కట్టించారండి. అంతేకాకుండా దేవుడు ఎంతగా గొప్పగా ఆశీర్వదించాడు అంటే తన భర్త మరణం తర్వాత 23 సంవత్సరాలు తను ఇక్కడే ఉండి సేవ చేసింది. అదే కాకుండా ఆమె సేవను గుర్తించిన మన సెంట్రల్ గవర్నమెంట్ 2005 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అనుగ్రహించారండి. అలాగే 2015 సంవత్సరంలో మదర్ థెరిసా ఫర్ సోషల్ జస్టిస్ అనే అవార్డును తనకు బహుకరించారు. చూసారా అండి, తనకి బాధ వచ్చింది, తన త్యాగంగా ఉండిపోయింది మన ఇండియాలోనే భర్త తర్వాత, కానీ లోకానికి క్రీస్తు యొక్క క్షమాపణ ఏంటి, క్రీస్తు ప్రేమ ఏంటో లోకానికి తన జీవితం ద్వారా చూపించిందండి. ఎంత గొప్ప ధన్యత అండి. మనం అనుకుంటూ ఉంటాం, నేను మన పరిస్థితుల్లో మనం దేవుడిని నమ్ముతున్నాం, దేవుడి దగ్గరకు వస్తున్నాం, నా జీవితం ఏంటి, ఊహించని స్థితిలో దేవుడు నిన్ను నన్ను ఉంచుతాడు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, ప్రభా, ప్రవక్త అయిన అన్న జీవితం ద్వారా తండ్రి మా యొక్క జీవితాలు ఎలా ఉండాలో కేవలం 3 వచనాల ద్వారా మాతో మాట్లాడిన గొప్ప సర్వోన్నతుడా, నీకు కోట్లాది కృతజ్ఞతలు అయ్యా. యేసయ్యా, మా పరిస్థితుల్లో కేవలం నిన్ను మాత్రమే నమ్మిక కలిగి జీవించడానికి ప్రభా, ఎలా అయితే మోషే నమ్మకుండా తన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడో ప్రభా, అటువంటి బిడ్డలుగా కాకుండా ఎటువంటి పరిస్థితి అయినా నా దేవుడికి తెలుసు, నా దినములు ఒక్కటైనా కాకముండే ప్రతిదీ కూడా ఆయన గ్రంథంలో లిఖితమై ఉన్నాయని నమ్మి దేవుడి మీద నమ్మకం కలిగే ఆత్మీయ స్థితిని అనుగ్రహించు తండ్రి. యేసయ్య, మా యొక్క స్థితిలో నీకు దగ్గరగా వచ్చే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. యేసయ్య, ఎలా అయితే దావీదు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎలా అయితే ప్రతిదీ కూడా అన్నిటిని పోగొట్టుకున్న వాటన్నిటిని తను సంపాదించుకున్నాడో తండ్రి యేసయ్య, అటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించే యేసయ్య. ఎలా అయితే లోక రక్షకుణ్ణి తండ్రి ప్రవక్త అయిన హన్న కన్నులారా చూడగలిగిందో ఆశ్చర్యకరుడా, నీ యొక్క ప్రేమను ప్రభా, మేము ఈ లోకంలో నీ కోసం మేము బ్రతుకుచుండగా తండ్రి ప్రతి ఒక్కరిని ఊహించని స్థితిలో ఉంచయ్యా. ఎలా అయితే గ్లాడీస్ స్టేన్స్ గారు యేసయ్య నీ కోసం ఈ యొక్క రాష్ట్రంలో యొక్క దేశంలో ఉండి ఉన్నారో ప్రభా, ఊహించని స్థితిలో లోకానికి దేవుని ప్రేమ చూపించే స్థితిలో తన్ని ఉంచావో, మమ్మల్ని కూడా అటువంటి స్థితిని, అటువంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను అందరికీ అనుగ్రహించుతాం.
తండ్రి, ఈ లోకంలో నీ యొక్క సాధనాలు, నీ యొక్క శక్తిని, నీ గొప్పతనాన్ని మా ద్వారా చూపించేసయ్యా. అటువంటి ఆశీర్వాదాల కోసం మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వే తోడై ఉండి నడిపించండి, నీ శక్తితో నింపండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యేసే మనకు ఆశ్రమం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంన వందనాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు, మీ యొక్క స్నేహితులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ప్రతిరోజు ఉదయము దేవుని యొక్క వాక్యాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో చూడాలి అనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.